తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ప్రజెంటేషన్ చూసుకోవచ్చు. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. సో శ్రీ కాసాని వీరేష్ ముదిరాజ్ గారు, ముదిరాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పుట్టి రాజు ముదిరాజ్, మెదక్ జిల్లా అధ్యక్షులు. హలో ముదిరాజ్, చలో రామాయంపేట అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మెదక్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేస్తున్న ముదిరాజ్ బంధువులకు స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నటువంటి రమేష్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మరి రమేష్ ముదిరాజ్ గారు స్వాగతం పలుకుతున్నారు. సో జరిగేటటువంటి ముదిరాజ్ అన్నల చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఈనాడు జరిగేటటువంటి రామాయంపేట మీటింగ్ లో ముదిరాజ్ సోదరులందరూ ఏకతాటి పైకి రావాలి. ముదిరాజ్ సోదరులందరూ ఈనాడు ఎంతో పేరు ప్రతిష్టలు గాంచినటువంటి వారిని ఈనాడు రాజకీయ వర్గాలు అణిచేసి అణిచివేసే దిశగా మోపైనయి. ఈనాడు అగ్రవర్ణ కులాలు ముదిరాజ్ అన్న సోదరుల చరిత్రను బయటికి రానియకుండా తొక్కేసే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. కానీ నాడు రాజ్యాంగ హక్కులను సాధించుకోవాల్సినటువంటి బాధ్యత ముదిరాజన్న సోదరుల మీద ఉన్నది. ఈనాడు కొంతమంది ముదిరాజన్న సోదరులలో ఈనాడు రాజకీయ నాయకుల దగ్గర బానిసలుగా ఉండి కొంచెం అన్యాయం చేసే విధంగా మోపైతున్నారు. సో అటువంటి వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈనాడు ముదిరాజు అన్నలు రాజకీయాల పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటి పైకి రావాలి. నేను ఈ పార్టీలో ఉన్న నా పార్టీకే చేస్తాను, నేను దీనికి సపోర్ట్ చేయను అంటే మాత్రం తనను మీరు బహిష్కరించాల్సిందే. రాజకీయంలో ఒక్క ఓటు కూడా వేయకుండా మీరు బహిష్కరించాల్సిందే. ఎందుకంటే ఈనాడు ముదిరాజ్ సోదరులు ఏకతాటి పైకి రావాలి, ఉన్నటువంటి రాజకీయ అవకాశాలు రావాలి, ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఈనాడు డబ్బులు ట్యాక్స్ల రూపంలో రాజకీయ నాయకులు అనుభవిస్తున్నట్టు ఈనాడు ముదిరాజ్ సోదరులు అత్యధికంగా ఉన్నటువంటి ముదిరాజ్ సోదరుల డబ్బుల వల్ల గద్దెలనెక్కి ఉన్నటువంటి వారు రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఉన్నటువంటి ముదిరాజ్ సోదరుల పిల్లలు మాత్రం అదే స్థితిలో, దీనస్థితిలో నిరుపేదలుగా ఉండిపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు రాలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజకీయ అవకాశాలు రాలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి సమయం ఆసన్నమైనది ముదిరాజ్ సోదరుల, ఖచ్చితంగా మీరు మేల్కొనండి. యువతను చైతన్యపరచని, ప్రజలను చైతన్యపరిచినప్పుడే ఈనాడు మనకు సమాన హక్కులు మనం తెచ్చుకోవచ్చు. పిడికిలెత్తి పోడాలి, ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైనది. సో ఈనాడు మరి జరిగేటటువంటి ఆ సభలో అందరు ముదిరాజ్ అన్న సోదరు పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో మనం వార్తా విశేషాల్లోకి వెళ్తే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసుకుందాం. తెలంగాణ సమాజం సంపాదకీయంలో అదేవిధంగా మనం చూసుకోవచ్చు. తిరుమలలో అన్య మతస్థుల వల్లనే ఈ దుస్థితి. తిరుమల లడ్డుకు జరిగిన అపచారం విషయంలో నిజ నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి, వాడిన విషయం కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. వాస్తవానికి నిజానికి ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈనాడు ఆ లడ్డు ఏదైతే అపవిత్రమైపోయింది, అక్కడ ఆలయం కూడా అపవిత్రమైపోయింది. సో టోటల్గా ఉన్నటువంటి యోగాలు హోమాలు చేయడానికి ఇప్పుడు టీటీడీ దేవస్థానం అక్కడ పూనుకున్నది. సో ఉన్నటువంటి అవినీతి అధికారుల వల్ల, అవినీతి నాయకుల వల్ల ఈనాడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తిరుమల దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం తాను ఉనికి కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. ఈనాడు జంతు మాంసాలతో, కొవ్వులతో తయారు చేసినటువంటి నెయ్యిని ఈ లడ్డు ప్రసాదంలో, ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి లడ్డు ప్రసాదంలో వాడడం చాలా బాధాకరమైనటువంటి విశేషం. ఈనాడు టోటల్ యావత్ భారతదేశంలో హిందువులంతా ఎంతో కోపానికి గురవుతున్నారు, ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టోటల్ ప్రజానీకం గుర్తు చేస్తోంది. దోషులను కఠినంగా శిక్షించాలి. అన్య మతస్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో స్థానం లేకుండా చేయాలి. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థుల జోక్యం పెత్తనం లేకుండా చేయాలి. ఇప్పటికైనా ధర్మ సంస్థలు ముందుకు రావాలి. రాజకీయ నేతలను తిరుమల బోర్డులు లేకుండా చేయాలి. జాతీయ స్థాయిలో హిందూ ధర్మ పరిషత్, ప్రచార పరిషత్ ఏర్పడాలి. దేవాలయాల్లో ఇతరుల రాజకీయాల పెత్తనం లేకుండా చేయాలి. అలాగే కల్తీ నెట్టి విషయంలో తక్షణమే చర్యలకు ఉపక్రమించాలి. ఖచ్చితంగా ఈనాడు మన దేశ భవిష్యత్తును, మన హిందూ సాంప్రదాయాలను, దేవాలయాల ఉనికిని ఉన్నటువంటి అవినీతి పనులు ఈనాడు కించపరిచే విధంగా, అన్య మతస్థుల ద్వారా దేవాలయాల్లో ఉనికిని కోల్పోయే విధంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రాజకీయ నాయకులని ఈ ఉన్నటువంటి దేవస్థానంలో బోర్డు మెంబర్లుగా ఎన్నుకోవడం వల్ల ఈనాడు ఉనికిని కోల్పోతున్నాం. సో ఈ విధమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడొద్దు అన్నట్టుగా కొంత వివరణ రావడం జరుగుతుంది. సో ఇట్టకేలకు దీనిపైన ఉన్నటువంటి హిందూ ధర్మ సంఘాలైతే ఏవైతే ఉంటాయో అందరూ సమిష్టిగా కూర్చొని నిర్ణయం తీసుకొని ఏ విధంగా అసలు ఆ బోర్డులో ఏ విధమైనటువంటి వారు కొనసాగాలి, ఏ విధమైనటువంటి వారు ఆ బోర్డులో ఉంటే ఉన్నటువంటి దేవాలయాలకు సంరక్షణకర ఉంటుంది. సో ఈ విధంగా ఉనికిని కోల్పోకుండా, హిందూ సాంప్రదాయాలను దెబ్బతీయకుండా, భక్తి భావనలు మనోభావాలు దెబ్బతినకుండా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. కాశ్మీర్లో మూడు కుటుంబాల పెత్తనం కాబట్టి
ఆ మూడు పార్టీలు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్, ఆ పిడిపి వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ లోని మైందర్ లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు గాంధీ, ముఫ్తి, ఉమర్ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనలో అంతం చేయబోతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. ఈ మూడు కుటుంబాలే ఎన్నో ఏళ్లుగా జమ్మూలో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారం లోకి రాకపోతే జమ్మూ కాశ్మీర్ లో ఎప్పటికీ పంచాయతీ లేదా బ్లాక్ స్థాయి ఎన్నికలు జరిగేవి కావని అన్నారు. 1990లో ఇక్కడ సోదరులు ధైర్య సాహసాలతో బుల్లెట్లను ఎదుర్కొన్నారు. 1947 నుంచి పాకిస్తాన్ తో జరుగుతున్న ప్రతి యుద్ధంలో సైనికులు జమ్మూ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారని అమిత్ షా సైనికుల త్యాగాలను కీర్తించారు. ఖచ్చితంగా ఈనాడు దేశ భద్రతను పటిష్టం చేసిందంటే బీజేపీ పార్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో సెంట్రల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగినాయి, ముంబై అటాక్స్ జరిగినాయి, ఉగ్రవాదుల వల్ల ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూడొచ్చు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ లో ఉన్నటువంటి ఆక్రమించి ఉన్నటువంటి మిలిటరీ బలగాలపైన దాడులు చేయడం జరిగింది, వారి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. సో ఈనాడు జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ పార్టీ వలనే ఈనాడు ప్రజలు సంతోషంగా ఉండగలుగుతున్నారు. అక్కడ యువతను చైతన్యవంతం మోటివేట్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు, విద్య పైన ఫోకస్ పెట్టే విధంగా ఈనాడు గతంలో రాళ్ళు రప్పలు పట్టుకొని గన్నులు పట్టుకొని ఉండేటటువంటి విద్యార్థులు ఈనాడు అక్కడ చదువు పైన మోటివేషన్ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. సో అక్కడ ఏ విధంగా పరిణామాలు సంభవించబోతున్నాయి, ఏ విధంగా ఎలక్షన్స్ మరి అక్కడ జరిగాయి, ఆ రిజల్ట్స్ ఏ విధంగా రాబోతున్నాయి, ఏ పార్టీ నాయకుడికి అక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారో వేచి చూడాల్సిందే. 8,888 కోట్ల రూపాయల అమృత్ టెండర్ల కుంభకోణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మీరు కుటుంబ పాలన మీరు మంత్రి శాఖలు పంచుకున్నారు, హరీష్ రావుకి ఉన్నటువంటి నీకు మీ నాయనకి ఉన్నటువంటి మీకు దగ్గరగా ఉన్నటువంటి బినామీలకి వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అర్హతలు బాధ్యతలు ఇచ్చినారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారేమో. సో నిజ నిర్ధారణ సాక్ష్యాధారాలతో ఖచ్చితంగా ఉంటే సో నాట జోకది 8,888 కోట్లు అంటే సో దానిపైన కూడా ఉన్నత అధికారులు దృష్టి పెట్టాలి. సో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు ఏమైనా వేసుకుంటారంటే అది కరెక్ట్ కాదు. రూల్స్ని అతిక్రమించి చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం. కేటీఆర్ గారు మీరు సాక్ష్యాధారంతో కోర్టుకు సమర్పించండి, సిబిఐ అధికారులను ఇన్వెస్టిగేషన్ చేయమనండి. అది ఏ విధంగా అన్ని కోట్ల రూపాయలు ఎట్లా దుర్వినియోగమని అయినాయా లేవా, దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఇదంతా నిజ నిర్ధారణ కావాల్సింది. 28న ఒకరోజు పర్యటనకు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము తన ఒకరోజు పర్యటన సందర్భంగా నల్సర్ల యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతారని ఆమె తెలియజేశారు. అనంతరం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవంను ప్రారంభిస్తారు. శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. బ్లూబుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను కోరారు. అదేవిధంగా విమానాశ్రయం, రాష్ట్రపతి నిలయం, అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రపతి కార్యాలయం అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. అదేవిధంగా రాష్ట్రపతి కాన్వాయ్ను ఉపయోగించాల్సిన రోడ్ల మరమ్మత్తులను కంటోన్మెంట్ బోర్డు, జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టేవారిని అందుబాటులో ఉంచాలని, అలాగే రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బిడద, తేనెటీగల వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జిహెచ్ఎంసి సమన్వయంతో ఏర్పాటు చేయాలని అటవీ శాఖను ఆదేశించారు. సామాన్య ప్రజలకి అంటే నేను అంటున్నాను, సో మనం గౌరవించుకోవాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని. ఒక సామాన్య వ్యక్తుల పైన ఊర్లలో దాడులు చేస్తే మాత్రము అది ఆ సమస్య అదే విధంగా ఉంటుంది, కానీ ఉన్నటువంటి మన గవర్నర్ గారు ద్రౌపది ముర్ము గారు వస్తున్నారంటే ఎన్ని కార్యక్రమాలని వదులుకొని కూడా ఉన్నతాధికారులు వచ్చేటటువంటి క్రమంలో రోడ్లు బాగలేకపోయినా కానీ ఉన్నటువంటి ఆ భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండేటటువంటి భవనాన్ని అన్ని సేఫ్టీ మెజర్మెంట్ సెక్యూరిటీ, పాములు వాటిటోలని, కోతులు వాటిటోలని, ఆ తేనెటీగలని, ఆ తేనెటీగలను నిలకొడతారు, జోపుతారు, మంట పెడతారు, పొగ పెడతారు, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కానీ సామాన్య వ్యక్తి వలనే తను ఒక రాష్ట్రపతిగా ఉన్నారు, సామాన్య ప్రజలకు కూడా అన్ని అందుబాటులో ఉండడానికి అధికారులు ఎప్పటికప్పుడు ఈ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సామాన్య ప్రజలకు కూడా చాలా బాగుంటుంది. అసలు సిసలైన హైదరాబాద్ బిడ్డ సీతారాం యేచూరి.
సీతారాం ఏచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరితో మా బంధం రక్త సంబంధం అని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరి ఆ జీవితం తమలాంటి వారికి ఆదర్శం అని పేర్కొన్నారు. ఎప్పుడు కండువా మార్చుతారో తెలియని కాలంలో సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని కీర్తించారు. సో ఈ విధంగా మరి మనం చూడొచ్చిన స్వార్థ రాజకీయాలు తెల్లారులేస్తే రాజకీయ నాయకులు ఏ పార్టీలు ఉంటారు, ఏ పార్టీలకు పోతారు, కార్యకర్తలు కూడా మా నాయకుడు ఎవరు, మేము నాయకుడు ఎంబడి తీరినాము, ఈ పార్టీలకు పోతుండో ఆ పార్టీలకు పోతున్నారు అని కార్యకర్తలు కూడా ఆగమాగం అవుతుంటారు, పరిశాన్ అవుతుంటారు. ఈ పార్టీలు ఇంకో పార్టీలకు పోతే ఆడ సీనియర్లు ఉంటారు, వాళ్ళేమో వీళ్ళని గురకాయించి చూస్తుంటారు, నువ్వు ఈ నిన్నమ్మను వచ్చినావు అంటారు. సో ఉన్నటువంటి రాజకీయ నాయకులను మాత్రం వాళ్ళు మంచిగా ఉంటారు, అంత గలే మిలాయించి కార్యకర్తలు పంచాలు పెట్టుకుంటుంటారు. సో కార్యకర్తలు కూడా ఒకసారి మేర్కోవాలి, నాయకులు ఈనాడు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి. పార్టీ నుంచి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయితే స్టేట్ గవర్నమెంట్లో ఆ పార్టీలకు జంప్ అవుతుంటారు, తిట్టుకుంటారు తిట్టుకుంటారు, గలలు పట్టుకుంటారు, తెల్లారని మళ్ళీ గలమిలాయించుకుంటారు. ఈనాడు కార్యకర్తలు బలైపోతున్నారు. సో ఆ విలువలను కాపాడుకోవాలి. అటువంటి సీతారాం ఏచూరి గారు ఉన్నటువంటి తన జీవితకాలం పాటు ఎన్నో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినారు. ఒక మంచి రాజకీయవేత్తగా ఈనాడు ఎంతో మంది రాజకీయ నాయకులని రాజకీయాలకు పరిచయం చేసినటువంటి సీతారాం ఏచూరి గారు మరణం నిజానికి చాలా బాధాకరం. అటువంటి నాయకుడు మనకి తిరిగి మరలా రావడం చాలా కష్టం. ఈనాడు ఉన్నటువంటి జనరేషన్లో ఈ సొసైటీలలో అటువంటి నాయకుడు రావడం చాలా కష్టం. మనం కొని తెచ్చుకుందామన్నా కానీ దొరకరు అటువంటి మంచి నాయకుడు సీతారాం ఏచూరి గారు మరణం చాలా బాధాకరం. ఆర్కేపుడి నేతృత్వంలో తొలిసారి పిఎస్సి భేటీ ఎంపిక ప్రజాస్వామికంగా జరిగిందన్నారు. ఇటీవల పిఎస్సి చైర్మన్ గా ఆర్కేపుడి గాంధీని నియమించడాన్ని బారాసా నేతలు విమర్శించారు. ఈ క్రమంలో బారాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గాంధీ సవాలు ప్రతి సవాలు చేసుకున్నారు. ఆర్కేపుడి నియామకం తర్వాత శనివారం తొలిసారిగా పిఎస్సి సమావేశమైంది. ఆర్కేపుడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ నేతలు మంత్రులతో వాగ్వాదానికి దిగారు. అర్హత లేని గాంధీకి పిఎస్సి చైర్మన్ గా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు నిరసనగా తాము సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉదయం 11 గంటల తర్వాత సమావేశమైన ప్రజావద్దుల కమిటీ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు సభ్యులైన ప్రశాంత్ రెడ్డి, రావూరి ప్రకాష్ రెడ్డి, వంశీకృష్ణ, ఏఎం శ్రీనివాస్ రెడ్డి, గంగుల కమలాకర్, రామారావు పవార్, అహ్మద్ బిన్నా అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరావు సహా ఎమ్మెల్సీలు సత్యవతి రాఠోద్, భానుప్రసాద్ రావు, జీవన్ రెడ్డి, ఎల్ రమణ హాజరయ్యారు. అసెంబ్లీ కమిటీలో హాల్లో జరిగిన సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి వివాదం మొదలైంది. ఇక వివాదాలతో కూడినటువంటి సమావేశమే అది. సో ఈనాడు వివాదాలతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుపోతుంది రాష్ట్ర రాజకీయాలలో. సో ఇదంతా కాకుండా సరైనటువంటి పరిపాలన దృష్ట్యా చేయాలి. ఎన్నోసార్లు చెప్తున్నాను, విమర్శలకు దారి తీసుకోకుండా మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకొని మంచి రాజకీయాలను మనం సొసైటీకి అందించాలి. ఈనాడు యువత ప్రజలకు ఆగమాగం అవుతుంది రాజకీయాలను చూస్తుంటే, వాళ్ళే కుట్కదాస్తురిగా మమ్మల్ని ఏం చూస్తారు అన్నట్టు పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో. సో ఇదే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. సో ఇక్కడ ముద్రజనాలు కూడా మరి ఉన్నటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సభను విజయవంతం చేసి ముద్రాజ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉన్నటువంటి ముద్రాజుల్లో మంచి చైతన్యం తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశాలు రావాలి ముద్రాజ సోదరులందరికీ. అదేవిధంగా యువత కూడా మంచి చైతన్యంతో కూడినటువంటి ఉద్యోగ అవకాశాలు రావాలి, మంచి చైతన్యవంతం కావాలి. సో ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా ఈనాడు మోటివేట్ చేయాలంటే యువతనే కీలకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈనాడు ముదిరాజ్ సోదరులు చేసేటటువంటి సభకు హాజరై అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలను గ్రహించుకొని దాన్ని ఉన్నటువంటి సోదరులు యువతలకి అందించవలసిందిగా కోరుతాం. సో ఇదే మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.